ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ యువజనోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కళాకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన గుస్సాడి నృత్యాలు, హింసా నృత్యాలు, జానపద నృత్యాలు, అలాగే పెయింటింగ్ రచన వంటి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు ఈ యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మరో వార్త విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. గత 3 నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని, ప్రతి నెల 5వ తేదీ లోపటే వేతనాలు అందించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిశ్చయించారు. అలాగే తమకు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రతి నెల ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ యువజనోత్సవాలలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు. కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే కళా నైపుణ్యాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా ఈ యువజనోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.